రోజుల తర్వాత. సో రాజకీయ నాయకులు చాలా యాక్టివ్గా ఉన్నారు అండ్ ప్రజలు కూడా ఓ ఇప్పుడిప్పుడే నమ్మకాన్ని పెంచుకుంటున్నట్టు కూడా మనం చూస్తున్నాం. సో అయితే ఈ నేపథ్యంలో నిన్న జరిగిన సభలో మరి కేసీఆర్ ఉద్యోగం ఓడగొట్టాలని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్కి అది సాధ్యమవుతుందా అంటే ఏం చెప్తారు? మేడం అందరికీ నమస్తే. మీరు గత కొన్ని రోజులుగా అంటే కొన్ని నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా ముందుకొస్తా ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చేపట్టిన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏదైతే పాదయాత్ర ఉందో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దేశవ్యాప్త ప్రజలందరూ కూడా ఒక బూస్టప్ ఇచ్చిందని చెప్పక తప్పదు. ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఈరోజు మేము మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్లు హనుమంతరావు గారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి కానీ జగ్గారెడ్డి కానీ అందరు సీనియర్లు ఏకమై ఒక బలగం సినిమాలు ఎట్లా ఏకమవుతారో ఆ రకంగా ఏకమై ఎట్టి పరిస్థితుల ఈ నిరుద్యోగ దీక్షలన్నీ కూడా విజయవంతమవుతున్నాయి మేడం. మేము ఒక పిలిపిస్తే నిరుద్యోగులు తండోపతండాలుగా ఈరోజు మాకు వచ్చి మాకు సాంఘీభావం తెలుపుతా ఉన్న దాంట్లో ఎలాంటి అతిశక్తి లేదు. నిన్న మీరు చూసారు ఖమ్మంలో కానీ అదేవిధంగా నల్గొండలో కానీ రేపు 30 తారీఖు నాడు మహబూబ్నగర్ జిల్లా టౌన్లో మరి బ్రహ్మాండమైన ప్రజలు స్వచ్ఛందంగా విద్యార్థులు ఈరోజు మా యొక్క కార్యక్రమాలకు బ్రహ్మరథం పడుతుండడంలో ఎలాంటి అతిశక్తి లేదు మేడం. ముఖ్యంగా ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రం ఎందుకు ఏర్పడ్డది, ఇలా విద్యార్థి లోకము కోడై కూస్తుంది, 1200 మంది విద్యార్థుల బలిదానాలు తీసుకొని ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం ఈ ట్యాగ్ లైన్తోనే ముందుకొయ్యి ఆ రోజు మరి కాకతీయ యూనివర్సిటీ అదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థులు పోరాటం చేసి నిరుద్యోగులు పోరాటం చేస్తే కరీంనగర్కు వచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు నా తెలంగాణ బిడ్డలు చావద్దు, తెలంగాణ బిడ్డలు చదువుకున్న వాళ్ళు కనుక ఏ వలసవాదులు ఏ వలస పాలకుల మీద అయితే ఆంధ్రప్రదేశ్ను ఏలుతున్నారో వీళ్ళ వల్ల తెలంగాణకు రావాల్సిన వాటా కానీ నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు వస్తలేవని చెప్పి గ్రహించిన సోనియా గాంధీ గారు మరి పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ ఇచ్చిన సంగతి మనం అందరూ తెలుసు. తెలంగాణ వచ్చే నాటికి ఈ రాష్ట్రం 16,000 కోట్లతో ధనిక రాష్ట్రంగా ఉండే కానీ ఈరోజు మరి దరిద్ర రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఈ పాలకులది కాదా అని సందర్భంగా అడగడతాను. ఈరోజు కేవలం నిరుద్యోగులే కాదు, ఒంటరి మహిళలు, వికలాంగులు, అదేవిధంగా మరి ఏదైతే అత్యాచారంగా ఇచ్చి హత్య కాబట్టిన మహిళలు కానించి ఇలా ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రం సుభిక్షంగా లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నన్ని రోజులు రాష్ట్రం సుభిక్షంగా ఉండే ఏ ఆంక్షలతోనైతే మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణ తెచ్చుకున్న ట్యాగ్ లైనే తుంగలో తొక్కిన కేసీఆర్ని ఏ రకంగా మనం బొందబెట్టాలని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీరు చెప్పండి మేడం, మీరు సూటిగా అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఉన్న ఖాళీలు 107, ప్రస్తుతం ఆ సంఖ్య డబుల్ అయింది. 190,000 ఉద్యోగాలు మనకు రావాల్సింది. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో గడబడి చేస్తే 80,000 నోటిఫికేషన్ ఇస్తే ఇంతవరకు అతి గతి లేదు మేడం. ఈ రాష్ట్రంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెద్దలు ఈ దేశానికి విద్య వైద్యం ఉచితంగా ఉండాలని ఏ నవ సమాజం కోసమైతే వారు ప్రాక్లాడిరో ఆ యొక్క అంశాన్ని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తుంగలో తొక్కాడు మేడం. మీరు బాగా చూడండి మేడం, ఈరోజు 10th పరీక్షలు సరిదిద్దలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది మేడం. మన ఒక చిన్న రాష్ట్రం, ఒక చిన్న పసికూర లాంటి రాష్ట్రం మనది. పసికూర రాష్ట్రంలో ఇలా 10th పేపర్లు బజార్లు దొరుకుతున్నాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం 28 మంది విద్యార్థులను పుట్టన పెట్టుకున్నా కానీ వాళ్ళ పదవులకు మాత్రం ఇంతవరకు రాజీనామా చేసిన సంఘటన లేదు. లేక రాష్ట్రం ఏర్పడి దాదాపు 7.5 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా టీఎస్పీసీ ఒక్క నోటిఫికేషన్ ఇస్తే అది వాట్సాప్లలో మన పాండబలలా అదేవిధంగా విపణి వీధిలో ఇలా అమ్మకాలు జిరాక్స్ సెంటర్లో పేపర్లు దొరుకుతున్నాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందా, పరిపాలన చేస్తుందా అనే సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. విద్యార్థి లోకం మేల్కొన్నది,
ఇలా విద్యార్థులు మొత్తం ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు మార్చాలి ఈ నోటిఫికేషన్లు ఎప్పుడు చేయాలి ఉద్యోగాల కోసం కొట్లాడిన 1200 మంది విద్యార్థులకు ఇంతవరకు ఉద్యోగాలు దొరకలే కేసీఆర్ మాత్రం తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వచ్చాయి ఒక ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది ఇద్దరు అల్లునికి ఒక ఉద్యోగం వచ్చింది కొడుకుకు ఒక ఉద్యోగం వచ్చింది బిడ్డ పార్లమెంట్లో ఓడిపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే తట్టుకోలేని తండ్రి ఎమ్మడే స్థానిక సంస్థల్లో ఉద్యోగం ఇచ్చినంటే 1200 మంది విద్యార్థుల తల్లుల కడుపు కోత ఈ ముఖ్యమంత్రికి వినబడడం లేదా అని ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం ఆ తల్లులు గారా నీ బిడ్డకు న్యాయమో దే రాష్ట్రంలో ఉన్న తల్లులకు న్యాయమా అని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం నేను సూటిగా పడుతున్నాను అదే విధంగా మేడం ఈ రోజు ఈ ఖాళీలను ఇట్లా పూర్తి చేయకపోతే ఇంకా చేయడ ఆయన నాకు తెలిసి ఎలక్షన్కి పోతున్నాం మనం ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇంకా 4 నెలలు అంటే 150 రోజులు ఈ ప్రభుత్వానికి ఉంది కనుక మేము మీ టీవీ ఛానల్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కొత్త సంవత్సరము కొత్త పరిపాలన కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది ఏ నిరుద్యోగులు కూడా మేడం ఒక లాస్ట్ ఏ నిరుద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు ఏ ఏ మహిళలు కూడా మీరు ఎలాంటి భయానికి లోను కావద్దు కొత్త రాష్ట్రంలో కొత్త రాష్ట్రం అనేది రాబోయే కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రతి నోటిఫికేషన్ను పూర్తి చేస్తామని మా పిసిసి అధ్యక్షులు స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మేము ఉద్యోగాలు అడగదలుచుకోలే ఉద్యోగ గర్జన పెట్టినాం నిరుద్యోగ గర్జన పెట్టినాం విద్యార్థులంతా ఒకటే అడుగుతున్నారు సార్ మేము ఉద్యోగాలు అడగం ఇటు బీజేపీ మోసం చేసింది టీఆర్ఎస్ మోసం చేసింది కానీ వాళ్ళ ఉద్యోగాలు వీస్తేనే రేపు ఉద్యోగాలు అడుగుతామని ఇంత స్పష్టంగా వాళ్ళ గుండెను బరువు చేసుకొని వాళ్ళ పేదరికాన్ని అనుభవించుకుంటా ఏ కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం చేసిలో అదే యూనివర్సిటీ ప్రాంతాల్లో ఇలా గడ్డాలు తీసుకొని పిల్లనియకుండా నిరుద్యోగులు తిరుగుతున్నారంటే నిరుద్యోగులకు ఇదే ముఖ్యమంత్రి నిరుద్యోగ వృత్తి ఇస్తానని మేడం 3116 వృత్తి ఇస్తాడు ఇంతవరకు అతి గతి లేనిదని సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చేయాలి మేడం ఉద్యోగాలు ఇవ్వపోయి నీళ్లు మాత్రం పక్కనున్న జగన్మోహన్ రెడ్డి గది దొంగలేక తీసుకుపోతుండు మరి నిధులు మాత్రం మెగా కృష్ణాడి మహబూబ్ రామేశ్వరరావు అదే కావేరి సీట్ భాస్కర్ రావు పోతున్నాయి కాలేజ్ పార్టీ రిజల్ట్ డిజైన్ పేరు మీద కోట్ల రూపాయలు దన్నుకున్నారు మరి ఈ తెలంగాణకు వచ్చింది ఏంది అంటున్నారు నేను సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చుడే తప్ప ఆ రోజు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ చనిపోతుంటే కూడా ఇప్పటికీ చనిపోయింది అయినా కానీ తెలంగాణను ఇచ్చిన మేము స్వాతంత్రం తెచ్చిన పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా మాకు ఆదరణ లభించకపోయినప్పటికీ కూడా ఆ రోజు భావోద్వేల మధ్యన కేసీఆర్ గారు పట్టం కడితే ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ ఎవడేళ్తున్నారు అంటే కల్వకుంట్ల కుటుంబం మాత్రమే వెళ్తుంది ప్రజలు చెమర గీతం పట్టనికే సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని మీరు అనుకుంటున్నారేమో ప్రభుత్వంలో ఉన్నాం ఇలా ఇంకో ఒక ఎస్కార్ట్ బండి ముందలో ఎస్కార్ట్ బండి పోతుంది బాధ్యత అయిన విద్యామంత్రి ఇంతవరకు రాజీనామా చేయలేదు మేడం టీఎస్పీసీకి బాధ్యత వహించి టీఎస్పీసీ చైర్మన్ సభ్యులను తొలగించడం గల అభ్యంతరం ఏదో అంటే రాజకీయ పునరావాస కేంద్రం తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడింది ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో నియామకాలు కీలక